కాకినాడ జగన్నాథపురం 16వ డివిజన్ లో 3.20 కోట్ల వ్యయంతో ప్రతిపాదించిన వివిధ అభివృద్ధి పనులకు సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి శ్రీకారం చుట్టారు. మేయర్ శంకర్ శివప్రసన్న అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కూడా చైర్పర్సన్ రాగిరెడ్డి చంద్రకళాదీప్తి అధికారులు కార్పొరేటర్లు హాజరయ్యారు. డివిజన్ లో గాంధీ సెంటినరీ స్కూల్ వద్ద 20 లక్షల వ్యయంతో నిర్మించిన రహదారులు డ్రైనేజీను ఎమ్మెల్యే ప్రారంభించారు. వివిధ ప్రాంతాల్లో ప్రతిపాదించిన రహదారులు డ్రైనేజీ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ 9 నెలల క్రితం ఉప ఎన్నిక జరిగిన 16వ డివిజన్లో అతి తక్కువ వ్యవధిలోనే ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు దాదాపు 4 కోట్ల విలువైన అభివృద్ధి పనులను చేపట్టామన్నారు. ఎన్నుకున్న ప్రజలకు కార్పొరేటర్ పేర్ల జోగారావు పూర్తి న్యాయం చేయగలిగారని చెప్పారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ ఎస్సీ సత్యకుమారి, కార్పొరేటర్లు డిప్యూటీ మేయర్ చోడుపల్లి సత్యప్రసాద్, కార్పొరేటర్లు కొప్పనాతి నాగసత్యనారాయణ, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు 16వ డివిజన్లో కొన్ని రోడ్లు శంకుస్థాపనలు, కొన్ని రోడ్లు ప్రారంభోత్సవం కూడా చేసుకోవడం జరిగింది. ఇది అదృష్టం. ఇక్కడ బయాల్సి జరిగింది. కేవలం 9 నెలల్లో ఇంకానే కార్పొరేటర్గా మన పెద్దలు జోగరావు గారు ఎలక్ట్ అవ్వడం జరిగింది. 9 నెలల్లో ఆయన చాలా పెద్ద మనసుతో వార్డు ప్రజలందరికీ ఏదైతే ఎలక్షన్లో మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం కూడా చాలా రోడ్లు పూర్తి చేయడం జరిగింది. ఈరోజు దగ్గరగా 3.20 కోట్ల రూపాయలతో ఈ వార్డు యొక్క అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తూ కొన్ని ప్రారంభోత్సవాలు కూడా చేశాం. ఇది ఒక రికార్డ్ ఇది. 9 నెలల కాలంలో ఒక వార్డును డెవలప్ చేయడం అంటే చిన్న విషయం కాదు. అక్కడ పెద్ద జోగరావు గారికి ఆయన మంచి మనసున్న మనిషి, అందరికీ చాలా అందరి దగ్గర చాలా మంచి పేరు ఉంది ఆయనకి, మంచి మనిషి అని. ఆ మంచితనంతో ఈరోజు ఆఫీసర్ల దగ్గర నుంచి, అధికారుల దగ్గర నుంచి, రాజకీయ నాయకులు అందరూ కూడా సహకరించి ఈరోజు ఈ వార్డులో ప్రజలందరూ కూడా అదృష్టవంతులు అయ్యారు ఇంకా ఆయన వల్ల. సో ఎలక్షన్లో ఆయన కొంచెం ఎలక్షన్ చేయడం కష్టమైనా వార్డు ప్రజలు బట్టి చాలా సుఖపడ్డారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ